ఒక్కలు మా వాళ్ళందరూ ఇక్కడే తగలడ్డారు. నా అన్న వాళ్ళు ఒక్కలు అవ్వలేదు, అందరు ఇక్కడే తగలడ్డారు, ఒక్కలు అవ్వలేదు నా అన్న వాళ్ళు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది, ఇటువంటి వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే తింటుకున్న వీడియోలు చూసి టిక్టాక్ లోను వీడు స్పందిస్తుంది. స్పందిస్తే ఎవడకు కావాలి, ఎవడకు కావాలి స్పందిస్తే? ఇన్నలల్లా లేనిది అక్కడ ఆఫీస్లో నిజంగా చెప్తే నంబర్ తెలుసా, ఆవిడ నైట్ టైం ఆవిడ దగ్గరికి ఎవడో వచ్చేవాడు. నిజంగా ఆవిడ దగ్గరికి వెళ్ళమంటే పరిస్థితి ఏంటి, నేను ఒక్కరిదన్నే ఉండిపోయాను ఆఫీస్లో. నన్ను తీసుకొచ్చిన ఆమె ఆఫీస్కి, అలాగే చాలా మందిని తీసుకొచ్చింది. అలాగే ఒక ఆవిడ లావుగా ఉన్న ఆవిడ వచ్చింది. వాళ్ళు వీళ్ళు కింద మీద ఏం పడ్డారో మనకు తెలియదు. ఆవిడ ఎవరు తీసుకెళ్ళకపోతే అలా ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయాడు. అంటే బయట వాళ్ళకున్న విలువ దగ్గర వాళ్ళకి లేదు, దీన్ని బట్టి అర్థమైంది ఇది. అంటే ఇండియాలో ఉంటాడు మేము అంతా 20% 40% అంత లేదు ఎంత ఎంత లేదు అంత అని చెప్తారు. నేను ఈవిడ దగ్గర ₹1 తీసుకోకని వచ్చాను. ఈ వచ్చిన వాళ్ళందరూ ఆవిడ దగ్గర 25,000 20,000 తీసుకున్న వాళ్ళే. మళ్ళీ వాళ్ళ ఇంటికా నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు ప్రతి ఖర్చు వీళ్ళు ఎట్టుకున్నలా తీసుకున్నారు. నేను ₹1 తీసుకోలేదు, నేను ₹1 తీసుకోలేదు కాబట్టి నేను ఏదైనా అంటకు సరిపోతాను. మనం ₹1 తెలియలేదంటే అది నాకులా ఉండాలి, అంతే కదా. నన్ను ఎవరో ఏమంటా కూడా సరిపోరు, నేను ₹1 తీసుకోలేదు కాబట్టి. అది నేను వచ్చి 3 ఇల్లు మారాను. ఫస్ట్ ఇల్లు ఏమని నప్ప వెళ్ళాలని చెప్పి తీసుకొచ్చి వదిలేసింది. 2 ఇల్లు వెళ్ళాను. 2 ఇంట్లో ఏమని ఆ ఇంట్లో బాత్రూమ్ లేదు, లెటర్న్ లేదు, రూమ్ లేదు పని మనిషికి. ఎక్కడ ఉండాలో, ఎక్కడ తినాలో, ఎక్కడ చేయాలని చెప్పని ఒకరోజు చేసి వచ్చేసాను. 3 ఇల్లు. 3 ఇంటికి వెళ్ళాలంటే ఒక్కసారి 4 పిల్లలకు అన్నది ఆవిడ. ఆవిడకి క్యాన్సర్ ఉంది, 4 పిల్లలకు అన్నది. ఒకే కానుకకి 4. ఆ 4ని చూసుకొని ఇంట్లో పని చేయాలంటే ఎంత కష్టం, ఎవరికైనా సరే ఎంత కష్టం. వాళ్ళు ఎన్నిసార్లు బాత్రూమ్కి తీసుకెళ్ళాలి తెలుసా, ఉన్న 3 రోజులు నరకం చూసేది సార్. నేను ఎన్నిసార్లు బాత్రూమ్కి తీసుకెళ్ళి ఆవిడైతే పిల్లలు లిటిన్ ట్యాంక్లో కూర్చోబెడితే వద్దని, కింద కూర్చోబెట్టాలంటే కింద కూర్చోబెట్టి వెళితే అది చేత ట్యాంక్లో వెయ్యాలంటే ఎవడ చేస్తాడో అని నాకు అవసరం లేదు చెప్పారు. మళ్ళీ నేను వెనక్కి వస్తాను. అది అంటే మనం ఎలాగున్నా సరే పని చేయాలంటే మనం దున్నపోతులు, ఇంట్లో ఇళ్లలో పనిచేసిన ఆడాలి దున్నపోతులు. ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన ఆవిడ అలా మేడం మంచిది కాదని తిడుతుంది, రోజు గొడవలు పెట్టుకుంటుందని ఇంట్లో నుంచి పారిపోయింది, పారిపోయి బయట పని చేసుకుంటుంది. అంటే ఈవిడ మనిషి, నేను దున్నపోతుని, అంతే కదా. నేనే కాదు నాతో పాటు వచ్చిన ఇళ్లలో పనిచేస్తున్న ఆడాలందరూ దున్నపోతులు, వీళ్ళైతే మనుషులు, మేము మనుషులేం కాదు కదా. వీళ్ళు చేసే పనులు ఇవి, మళ్ళీ చెప్తారు కబుర్లు, మేము అక్కడ అంత చూసేస్తాం, మేము ఇక్కడ ఎంత చూసేస్తాం. ఏం చూసేస్తారు, కనీసం వచ్చేసి అత్యంతాలు వేసారు ఎలాగున్నదని. ఒక్కలు మా వాళ్ళు అందరు ఇక్కడే తగలడ్డారు, నా అన్న వాళ్ళు ఒక్కలు అవ్వలేదు, అందరు ఇక్కడే తగలడ్డారు, ఒక్కలు అవ్వలేదు నా అన్న వాళ్ళు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది, ఇటువంటి వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే తింటుకున్న వీడియోలు చూసి టిక్టాక్ లోను వీడు స్పందిస్తుంది. స్పందిస్తే ఎవడకు కావాలి, ఎవడకు కావాలి స్పందిస్తే? ఇన్నలల్లా లేనిది అక్కడ ఆఫీస్లో. నిజంగా చెప్తే నంబర్ తెలుసా, ఆవిడ నైట్ టైం ఆవిడ దగ్గరికి ఎవడో వచ్చేవాడు. నిజంగా ఆవిడ దగ్గరికి వెళ్ళమంటే పరిస్థితి ఏంటి, నేను ఒక్కరిదన్నే ఉండిపోయాను ఆఫీస్లో. నైట్ టైం వాడి దగ్గరికి వెళ్ళంటే నా పరిస్థితి ఏంటి, 10 మంది కట్టిన ఇంటికి నేను చెప్తున్నాను. నా అన్న వాళ్ళు ఉన్నారే తప్ప అనవసరం. ఇప్పుడు నాకంటే నేను అసలు మెసేజ్ పెట్టినా పట్టించుకోను, ఏం చేసినా పట్టించుకోను. నేను ఎవ్వరికి మెసేజ్ పెట్టను, నా అంతా నేను ఉంటాను అంతే, ఎవ్వరికి మెసేజ్ పెట్టను. ఎందుకంటే ఈవిడ మెసేజ్ పెట్టినా ఆ మెసేజ్ 10 మందికి పంపిస్తుంది, అందుకే నేను ఎవరికి మెసేజ్ పెట్టను. నా అన్న వాళ్ళు అందరూ మస్కట్లోనే ఉన్నారు, కానీ అందరూ ఎవ్వరు ఎలా ఉన్నా మాట్లాడలేదు ఒక్కరితో. మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను చూసేస్తాను, నేను చేస్తాను, గొప్పలు చెప్పుకుంటారు, ఎవడకు కావాలి గొప్పలు, కనీసం ఎలాగున్నావు అని మాట్లాడలేము. ఇప్పుడు కావాలి నాకు, నాకెందుకు ఇప్పుడు తీసుకొచ్చిన మీ కనీసం ఎలాగున్నావు అన్న మాట లేదు. ఇప్పటికి వచ్చి డబ్బు తీసుకునే కదా తీసుకొచ్చింది, ఊరికి నేను తీసుకురాలేదు కదా. మళ్ళీ నేను ₹1 తెలియలేదని అంది. ఒకసారి అవసరమంటే నేను 110 రియల్ అప్పించాను 4 సంవత్సరాల కిందట. 110 రియల్ అప్పిస్తే అందులో 90 రియలు నాకు ఇచ్చింది, 20 రియలు ఇత్తం మానేసింది. ఎవరైనా డబ్బులే కదా, నేను అడగటం మానేశాను. ఒకటి ఒకటి దగ్గర మనం ₹1 తీసుకుంటే ₹1 మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి, ఉంచుకుంటాం కాదు మనం, ఎవరిదైనా కష్టాలు చేసేవే అంతే కదా. ఆఫీస్లో 15 రోజులు ఉండిపోయి కంటి నిండా నిద్ర లేక పని లేక కడుపు నిండా తిండి లేక కేరళ తింటే మనం తెల్లం, రైస్ ఎంత తెలిసి ఇంత లావుండేది కేరళ రైస్. అయ్యో బాబోయ్, నిజంగా నువ్వు 15 రోజులు ఎంత ఏడ్చాను. ఇప్పుడు నేను ఎంత ఏడ్చాను 15 రోజులు, ఏడుపు ఎవరికి తగులుతుంది? ఒక విషయం ఏంటంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు పుణ్యాలే బిడ్డలకు తగులుతాయి. ఎక్కడి నుంచో రావు తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు పాపాలు తగులుతాయి. నేను అంత ఏడ్చాను, ఎంత బాధతో ఏడ్చాను నేను. ఇప్పుడు నా ఏడుపు పిల్లలకు తగులుతా తగులుతుంది కదా. ఎవరైనా ఒకళ్ళు ఉసురు పెట్టామంటే ఉసురు అడి తిరిగి తీరు.